అమర్నాథ్ యాత్రకు తిరుపతి నుంచి బయలుదేరిన మేము ఢిల్లీ మీదుగా జమ్మూ రైల్వే స్టేషన్ చేరుకుని రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి సరస్వతి ధామ్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుసటి రోజు పక్కనే ఉన్నటువంటి వైష్ణవి ధామ్ దగ్గర మెడికల్ హెల్త్ చెకప్ మరియు గుర్తింపు కార్డుల జారీ ఉంటుంది. ఆ రెండు కార్యక్రమాలు చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం 310 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెహల్గాం నందు రాత్రి విడిది చేసి పక్కనే ఉన్నటువంటి చందనవాడకు వెహికల్ లో చేరుకుని అక్కడి నుంచి మనం నడక మార్గం బయలుదేరుతుంది. చందనవాడ నుంచి పిస్సు టాప్కు 6 కిలోమీటర్ల మేర అతి కష్టమైన ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. పిస్సు టాప్ నుంచి శేషనాగు బేస్ క్యాంప్ 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అక్కడ బేస్ క్యాంప్ ఉంటుంది మనకి. ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల భోజన సదుపాయాలు మరియు నైట్ స్టే క్యాంప్ ఉంటుంది. తర్వాత నాగశేషు బేస్ క్యాంప్ నుంచి గణేష్ టాప్ అనేది ఒక 5 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. చుట్టూ పర్వత శ్రేణులు చాలా అద్భుతంగా ఉంటాయి. గణేష్ టాప్ నుంచి పంచతరణి బేస్ క్యాంప్ అంటే నైట్ స్టే చేయాల్సిన రెండో బేస్ క్యాంప్ 10 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రి విడిది మనం అక్కడ ఆర్మీ క్యాంప్ లో నైట్ స్టే చేయొచ్చు. అక్కడ నుంచి పంచతరణి నుంచి అమర్నాథ్ గుహ కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కంటిన్యూగా నడిచినట్లయితే 1 అవర్ లో చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది పంచతరణి నుంచి అమర్నాథ్ గుహ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత అత్యద్భుతంగా ఉందో. అతి పెద్ద కొండల మధ్య ఉన్నటువంటి పెద్ద గుహలో సాక్షాత్తు రెండు శివలింగాలు ఉంటాయి. ఒకటి శివుని యొక్క రూపం గాను ఇంకొకటి పార్వతీ రూపం గాను భావిస్తారు. అమర్నాథ్ గుహ నుంచి దర్శనం తర్వాత మనము బాల్తాల్ రూట్ లో వెళ్లేటప్పుడు మనము పెహల్గాం రూట్ లో 46 కిలోమీటర్లు అతి కష్టం మీద మనం నడిచి వెళ్లాము. తిరిగి వచ్చేటప్పుడు మనం బాల్తాల్ రూట్ లో కేవలం 17 కిలోమీటర్లు మాత్రమే చాలా ఈజీగా ఉంటుంది వచ్చేది ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.